ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ కంచా ఐలయ్య. ఐలయ్య గారు, కులాల మధ్య చిచ్చు పెట్టడం, సమాజంలో అశాంతి తీసుకురావడం, ఇవే ఐలయ్య ఎజెండాలా అంటే? మురళి గారు, ముందు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇక్కడ ఈ టెన్స్ వాతావరణంలో నిన్న జరిగిన హత్యా ప్రయత్నము, మా డ్రైవర్ కొద్దిగా అలర్ట్గా లేకపోతే నా బాడీ అలా ములుగు పరకాల పట్టణంలో ఉండేది. ఆ తర్వాత పోలీసుల రక్షణకు పోయిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ కూడా వచ్చారు. అక్కడి నుంచి పోలీసులు రక్షణ మీడియా వాళ్ళకి చెప్పి పరకాల సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్స్కి నేను చాలా రుణపడి ఉన్నాను. ఖచ్చితంగా ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తాం, లేకపోతే భౌతికంగా దాడులకు దిగుతాం అనేటువంటి ధోరణి ఎవరు చేసినా కూడా డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎవరు చేసినా దాని రీత్యా దాన్ని అయితే అప్రిషియేట్ చేసేటువంటి ఆస్కారం, దాన్ని అంగీకరించే ముందు నేను రక్షించబడాలి కదా, అప్రిసియేషన్ అనేది. నేను అందుకని కానీ అసలు దీనికి కారణం మీరు చేసినటువంటి ప్రకటనలే అని చెప్పి, ఇప్పుడు నేను పుస్తకాలు రాశాను, పుస్తకాలు ప్రజల మధ్య ఉన్నాయి, రాజ్యం ఉంది, జ్యుడిషియరీ ఉంది. ప్రపంచంలో ఎక్కడ కూడా పుస్తకాలు తగలబెడుతూ ఒక కమ్యూనిటీ వర్గము భూస్వాముల మీద రాసినప్పుడు భూస్వాములో, లేదా పెట్టుబడిదారుల మీద రాసినప్పుడు పెట్టుబడిదారులో, రోడ్ల మీదకి వచ్చి యథేచ్ఛగా చెప్పులు తోడుగొట్టుడు, తగలబెట్టుడు, టీవీ ఛానళ్ళు అదే చూపెట్టుడు. అలాగే ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే, మీరు ఒక వ్యక్తుల గురించి రాస్తాను, లేకపోతే దోపిడీదారుల గురించి రాస్తాను పర్లేదు, కానీ ఎంటైర్ ఒక వర్గాన్ని, ఒక కులాన్ని, ఒక మతాన్ని ఆపాదించేలా మీరు వ్యాఖ్యలు అయితే వాళ్ళు రాయడం అనేది అంగీకరించే. ముందు నా ప్రోగ్రాం చెప్పానండి, ఇవాటి నుంచి 4వ తారీఖు సాయంకాలం వరకు నేను హౌస్ అరెస్ట్లో ఉంచుకోదలుచుకున్నాను. ఇవాటి నుంచి 4వ తారీఖు, అక్టోబర్ 4వ తారీఖు వరకు నేను పూర్తిగా సైలెంట్గా ఉండదలుచుకున్నాను. మీకు చెప్పేది మీడియా కూడా ప్రెస్ స్టేట్మెంట్ పంపిస్తాను. నేను టీవీలలో డిబేట్ చేయను, ప్రెస్ కూడా ఇంటర్వ్యూని ఇవ్వను. నేను నా ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయదలుచుకున్నాను. రాసినటువంటి పుస్తకాన్ని కూడా విత్డ్రా చేసుకుంటారా? విత్డ్రా ఎందుకు చేసుకుంటారంటే, పుస్తకాన్ని విత్డ్రా చేసుకోవడానికి నా హౌస్ అరెస్ట్కి ఏం సంబంధం? అవి అక్కడ ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రకారం ఒక కులాన్ని, ఒక మతాన్ని మరి అయితే ప్రభుత్వం బ్యాన్ చేయొచ్చు. దాన్ని నేను అడ్డుకుంటున్నాను. ఒక మతాన్ని మొత్తం టార్గెట్ చేయడం. మీరు ఒక ప్రొఫెసరు, చదువుకున్నటువంటి వ్యక్తి, అనేక రకాలైనటువంటి సొసైటీలు చూసిన వ్యక్తి, ఒక కులంలో పుట్టినది మాత్రాన వాడు ఒక వర్గాన్ని ఎందుకు భూస్వామ్య వర్గాన్ని అంత భూస్వాములు ఒక కులంలో పుట్టిన మాత్రం మంచివాడు. కులం మీద దళిత, మాదిగలు, మాలలు, సాకలు, మంగలు, ఈ కులాల అయితే మీరు ఇంతమంది గట్టిగా అడుగుతున్నారు కనుక నేను చెప్తున్నాను. వేదాలలో చండాల అని ఉంది, వేదాలలో శూద్ర అని ఉంది, మ్లేచ్ఛ అని ఉంది. మనుధర్మంలో మాదిగోళ్ళు, మాలోళ్ళు, సాకలోళ్ళు, మంగళోళ్ళు నిండు కుండలో వండుకోవద్దనుంది, పగలగొట్టాలని ఉంది, చెప్పులు వేసుకోవద్దని ఉంది. ఆ పుస్తకాలు బ్యాన్ చేయొద్దా? నేనేం రాసిన డిమాండ్ చేయొచ్చు కదా విషయాన్ని. డిమాండ్ నేనెందుకు? ఇప్పుడు నేను ఒక పుస్తకం రాశానండి, అంటే నేను దళితుల గురించి రాసుకున్నానా, లేదా వేరే విషయం వర్గాల గురించి? నేను తప్పే రాసిన? రాజ్యాంగము అనుకూలంగా ఉందా, వాక్ స్వాతంత్రంలో భాగంగా ఉందా లేదా అనేది ఇవాళ మీడియా ఛానళ్ళన్నీ జ్యుడిషియరీ అయినాయా? అలాగే మీరు నేను మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, రాజ్యాంగం ప్రకారం, నా హక్కు ప్రకారం నేను రాసుకున్నానండి. కరెక్టే, కానీ అదే రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఆ రాజ్యాంగాన్ని అయితే గౌరవిస్తారుగా మీరు? రాజ్యాంగాన్ని గౌరవించే రాశారు. ఇప్పుడు 2009లో మన చట్టాలను అయితే గౌరవిస్తారు. 2009లో నేను పోలీసుల దగ్గరికి పోతే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చిండ్రు. అవుతల నేను పౌర హక్కులో పనిచేసిన వాళ్ళు రక్షణ కల్పించింది పోలీసులే కదా, చట్టాలు గౌరవించారు. నేను వాళ్ళని గౌరవిస్తున్నాను చెప్తున్నా. మరి అటువంటి క్రమంలో అదే చట్టంలో చాలా స్పష్టంగా ఉన్నటువంటి మాట, నీకు సంబంధించినటువంటి మతాన్ని నువ్వు ప్రచారం చేసుకోవచ్చు, కానీ పక్క మతాన్ని లేకపోతే పక్క కులాన్ని తప్పు పట్టేటువంటి హక్కు నీకు లేదు. ఉందా లేదా? ఆ కులం నన్ను అణిచివేస్తే 5000 ఏళ్ళు, 4000 ఏళ్ళు, 3000 ఏళ్ళు ఖచ్చితంగా ఆ కులాన్ని హక్కులు కల్పించారు. ఒక ప్రొఫెసర్గా జర్నలిస్ట్ హావ్ రెడ్ ఎనీథింగ్ అబౌట్ యూరోపియన్ స్ట్రగుల్స్. మీకు ఒక విషయం చెప్తా వినండి. మీరు ఇవాళ మీ మీడియాకు వచ్చిన కనుక నేను ఇండివిజువల్ కనుక దబాయిస్తానంటే కుదరదు. 18వ శతాబ్దంలో వాల్టేర్ అనే ఫ్రెంచ్ రైటరు స్వేచ్ఛ, సమానత్వము, సౌభాతృత్వము అనే ప్రిన్సిపల్తో పుస్తకాలు రాశాడు. అవి ప్రజలను బాగా ప్రభావితం చేసినాయి. ఆనాడు రాజు ఉన్నాడు. ఈ రాజు ఈయన ఎక్కడో మూలన ఉండి రాస్తున్నాడు, నాలాగా పబ్లిక్ కూడా లేడు, ఎక్కడో సెమీ అండర్గ్రౌండ్ లాగా ఉండి రాస్తున్నాడు, పుస్తకాలు బయటికి పోతున్నాయి. రాజు ఏం చేశాడంటే దొరకబట్టించి ఆయన చంపేసి బొందబెట్టాడు. బొందబెట్టిన తర్వాత ప్రజలకు, ఆయన పుస్తకాలు చదువుకున్న ప్రజలకు, ఈ వాల్టేరు ఏమయ్యాడు? అంతకుముందు ఫ్రెండ్స్కి కనిపించేవాడు, తన చుట్టూ ఉన్న రూమ్లో కనిపించేవాడు, మిస్సింగ్. ఆ వాల్టేరును ఎక్కడో బొందబెట్టారు. అక్కడ మనలాగానే ఎక్కడైతే కాల్చేదురు, కాల్చేస్తే వాళ్ళు ఏం చేయలేకపోదురు. అందుకే నన్ను చంపితే కాల్చేయొద్దని మా బంధువులకు చెప్పినా, మీకు కూడా చెప్తున్నా, రేపు అదే జరుగుతుంది. ఆర్యవైశ్యులు ఎక్కడ టౌన్లో నన్ను చంపేసినా, సిటీలో చంపేసినా, నేను ఎక్కడ పోయినా చంపేసినా దానికి వాళ్ళు రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఆయన తర్వాత ఒక అతను ఆయన బొందను కనిపెట్టాడు. ఇది ఆ బొంద నుంచి బాడీ తీసి ఊరేగింపు వచ్చిన రోజు మిలియన్స్ వచ్చారు. అదే రోజు ఆ రాజును ఉరిదీశారు. అక్కడ ఫ్రెంచ్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఆనాటి కాన్స్టిట్యూషన్ లేదు వాళ్ళకి, కానీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం అనేది ఆనాడు చాలా క్రూరమైన రాచ వ్యతిరేక ప్రచారము. తర్వాత మార్క్స్ పెట్టుబడిదారుల మీద రాసినప్పుడు బహిష్కరించండి. అదే అండి ఐలయ్య గారు, మన దేశంలో ఈరోజు రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి. ఏ పౌరుడైనా సరే చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే. మీరు జుడిషియరీ కాదు. అవును, కరెక్టే కాదు, జుడిషియరీ. ఇప్పుడు నేనైనా మీరైనా ఏ పౌరుడైనా భారతదేశంలో యూ పీపుల్ హావ్ బీన్ ఇంటరాగేటింగ్ మీ లైక్ ది లాయర్ ఇన్ ద కోర్ట్. ఐలయ్య గారు, మీరైనా నేనైనా ఎవరైనా ఏ భారత పౌరుడైనా ఇష్యూ మీ బుక్ చుట్టూ ఉంది కదా సార్. యు ఆర్ నాట్ మై జడ్జ్. నేను కాదు జడ్జి, కాదు నార్ యు ఆర్ మై లాయర్. అవును కాదు, యు మే బి ఏ లాయర్ ఆఫ్ ఆర్య వైశ్యస్. ఐ డోంట్ నేను ఎవర్ లాయర్ కాదు. నేను జరుగుతున్నటువంటి పరిణామాలు, ది క్వశ్చన్ ఇస్ వై ఆర్ యు ఆస్కింగ్ రిపీటెడ్లీ దట్ డు యు హావ్ ద రైట్? ఐ హావ్ ఎ రైట్. పుస్తకం తర్వాత సమాజంలో అలజడి గురించి ప్రారంభంలో ఈ పుస్తకం రాసిన తర్వాత, ఈ పుస్తకం మీద వివాదం వచ్చిన తర్వాత, సామాజిక స్మగ్లర్లు, కోటలు పుస్తకం తర్వాత మీరు ప్రారంభంలో ఈ విషయం మీద చర్చించడానికి, లేకపోతే ఈ విషయం ఎవరికైనా హట్ చేస్తే ఈ పుస్తకాన్ని విత్డ్రా చేసుకోవడం నాకు అభ్యంతరం లేదు అని కొన్ని ప్రకటనలు ఇచ్చారు. తర్వాత మీరు చాలా రిజిడ్గా అయిపోయారు. ఆ తర్వాత మళ్ళీ రిజిడ్ అయ్యారు. Why should I withdraw what I wrote if unless the court tells me or the state decides? No TV channel can cross examine. This is absolutely a cross examination like in the court by lawyers. TV channels are not lawyers. టీవీ ఛానల్ జడ్జిలు కాదు. ఆ విషయం 100% లాయర్లు కూడా కాదు. మీకు డబ్బు ఇచ్చి పెట్టుకున్నారా లేదా నాకు తెలియదు. ఎవరైనా ప్రశ్నిస్తే మీరు వాళ్ళకి మోటివ్ సర్టిఫికేట్ నేరుగా అడుగుతున్నటువంటి. నేను ఇవాళ కింది కులపోల్ని, ఎన్నడూ రాయని కులపోల్ని, అవతల బ్రాహ్మణ పండితులు వేదాలలో అరప్పా సిటీ అనేది మా జాతి గొర్రెల కాపరి, బర్రెల కాపరి కట్టాడు. ఎప్పుడు? క్రీస్తుపూర్వము 4090లో కట్టాడు, 90-95లో. అలాగే మీరు ఒక ప్రొఫెసర్గా ఈరోజు కులరహిత సమాజం కావాలి, కులాలు లేనటువంటి ఒక సొసైటీ కావాలని చెప్పి కోరుకుంటామా, లేక ఇంకా అదే కులాల మధ్యలో మనం కొట్టుకుంటూ ఉందాం అనేటువంటి ఆలోచనలు చేద్దామా? మీరు ఆ ప్రశ్న నన్ను కాదు అడగాల్సింది. ఆర్యవైశ్యుల్ని మీ కులం పేరుతో సంఘం తీసేయండి, వ్యాపార సంఘం అని పెట్టుకోమనండి. ఆర్యవైశ్యుల సత్రాలు అదే టైటిల్తో గుడుల దగ్గర ఉన్నాయి. అందరికీ వర్తిస్తుంది సార్, ఒక ఆర్యవైశ్యులకే కాదుగా, రెడ్డి సంఘాలు కావచ్చు, కమ్మ సంఘాలు కావచ్చు, బ్రాహ్మణ సంఘాలు కావచ్చు, లేక మరో సంఘం కావచ్చు, అందరికీ వర్తిస్తుంది. ప్లీజ్ టీవీ నైన్ స్లోగన్ చూస్తున్నారు కదా, టీవీ నైన్ స్లోగన్ చూసారు కదా, కులరహిత సమాజం కావాలి. టీవీ నైన్ ఒక్కసారి తిరుపతి టెంపుల్ దగ్గరికి, మన ఈ కరీంనగర్లో ఉన్న టెంపుల్ ఉందే అక్కడికి, ఏ కులాల సత్రాలు ఉన్నాయి, వాటి బలం ఎంత, వాటి ఆర్థిక స్ట్రెంగ్త్ ఎంత, వాటి ప్రాక్టీసెస్ ఎంత, ఎవరు ఆ కులం పేరు చెప్పుకొని రాకపోతే లోనికి రానియరు. దేవుని దగ్గర కులాలు ఉండకూడదు, నేను మొదటి నేను చెప్తున్నా. దేవుని దగ్గర కులం ఉన్నాక సమాజం, రాజ్యాంగం పర్మిట్ చేసేద్దండి, మన చట్టం పర్మిట్ చేయదు. కులం పేరు పెట్టి ఆపితే అరెస్ట్ చేసేటువంటి హక్కు ఉంది, తిరుపతిలో లేకపోతే ఇక్కడ మన. కానీ అట్ ద సేమ్ టైం అదే ఆర్యవైశ్యులు లేకపోతే వైశ్య కమ్యూనిటీ మొత్తం అందరూ కూడా, వైశ్యులందరూ కూడా స్మగ్లర్లు అనేటువంటి మాట మీరు రాయడం కరెక్ట్. సోషల్ స్మగ్లర్స్ అంటే అది వరల్డ్ క్లాస్ డెఫినేషన్. నేను డెఫినేషన్ ఇచ్చిన వాళ్ళందరూ ఆర్యవైశ్యులలో చాలా టాప్ మోస్ట్ మేధావి నాకు తెలుసు, బీనా అగర్వాల్. ఆమె చుళ్ళు పొయ్యి తర్వాత ఇప్పుడు వచ్చిన గ్యాస్ సిలిండర్ అందరినీ ఒక ఘాటికి కడితే వారిని మానసికంగా హత్య చేయడం కాదు, వాళ్ళందరినీ ఒక ఘాటికి కడితే అవన్నీ తీసేయించండి. 100% తప్పే సార్ ఐలే గారు. ఎవరైనా సరే అది ఒక కులం కాదు, ఒక మతం కాదు, మతం పేరు మీద కానీ, లేక ఐలే గారు నేను అడుగుతున్నాను మతం పేరు మీద కానీ కులం పేరు మీద కానీ మొత్తం కమ్యూనిటీ మొత్తాన్ని ఒక ఘాటి కట్టడం కరెక్టా? మరి అయితే కోవింద్ రామ్నాథ్ కోవింద్ ఈరోజు గౌరవ రాష్ట్రపతి ఆయన హిందూ అని ప్రకటించుకున్నాడు. క్రైస్తవ మతము, ఇస్లాం మతం విదేశస్తుల మతాలను ప్రకటించాడు. ఆయన మనవనికో కొడుక్కో తిరుపతి గుడిలో పూజారి అయ్యాకు TV9 ఇప్పించాలి. తర్వాత నరేంద్ర మోడీ మోద్గాంచి ఆయన కులం పేరు ఇప్పుడు బీసీలో చూడాలండి. డిమాండ్ గురించి చెప్తారు, నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఈరోజు మనం ఒక లెవెల్ పైకి ఎదిగారు కదా మన రాష్ట్రపతిని వాళ్ళ అందుకోసం నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఆ లెవెల్కి వెళ్దామా లేక ఇక్కడే రాష్ట్రప్పుడు? నేను ఒక పుస్తకం రాసేటప్పుడు పద్ధతి మెథడాలజీ ఏముంటుందంటే మెజారిటీ ఎట్లున్నారు మైనారిటీ ఎట్లున్నారు చూస్తారు. ప్రొఫెసర్ హిందువుల్లో తప్పులు ఉండొచ్చు, ముస్లింలో తప్పులు ఉండొచ్చు, క్రిస్టియన్స్లో తప్పులు ఉండొచ్చు, వ్యక్తిగతంగా వారికి సంబంధించిన వ్యవహారాలు. తప్పుని తప్పని చెప్దామా, మతం పేరు మీద కులం పేరు మీద తిడదామా? సి మిస్టర్ మురళీ, యు ఆర్ ఎ జర్నలిస్ట్, అందుకోసం అడుగుతున్నా సార్. అండ్ యూ డోంట్ నో హౌ టు డూ రీసెర్చ్ ఆల్సో, అండ్ ఐ నో హౌ టు డూ రీసెర్చ్. కరెక్టే, కానీ నేను అడిగినటువంటి ప్రశ్న కులం పేరు మీద మతం పేరు మీద తిడదామా, వ్యక్తిగా ఫలానా వ్యక్తి దొంగ, రీసెర్చ్ అంతా తప్పని ఆర్యవైశ్య ఒక పెద్ద మేధావి, ప్రతి టీవీ ఛానల్లో కూర్చునే మేధావి రోజు చెప్తున్నాడు. అంత తప్పు ఈయనకు రీసెర్చ్ చేయరాదు, ఫుట్ నోట్స్ ఇయ్యరాదు. ఆ మేధావి ఎన్ని పుస్తకాలు రాశాడో ఒక రౌండ్ టేబుల్లో మీరు పెట్టుకోండి. 4 తర్వాత పిలిస్తే ఒకవేళ నేను డిసైడ్ చేసుకుంటే నేను వస్తాను. ఆయన ఎన్ని రాశాడు, ఆయన ఎంతమంది PhDని ప్రొడ్యూస్ చేశాడు, ఆయన ఎంతమంది విద్యార్థులను తెలుగు మీడియం వాళ్ళని ఆయన ఒప్పుకుంటే ఆ చర్చ మనం కూడా పెడదాం 4వ తేదీ తర్వాత మీ మౌన వ్రతం అయిపోయిన తర్వాత. నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఈరోజు ఒక కులం పేరు మీద ఒక మతం పేరు మీద అందరినీ ఒక ఘాటికి కట్టడం కరెక్టా? దొంగని దొంగందామా, కులం పేరు పెడితే తిడదామా? ఎవరైనా ఒక కులంలో కానీ మతంలో కానీ ఒక కుటుంబంలో కానీ అందరూ ఒక కుటుంబంలో ఒక రేపిస్ట్ ఉంటాడు. వాడంటామా మొత్తం కుటుంబం అంతా రేపిస్ట్ ఉండదు, ఉండరు కదా. కానీ ఒక కులం అంతా దోపిడిదారి కులమో లేకపోతే ఒక కులం అంతా దౌర్జన్యాలు చేసే కులంగానో ఆర్గనైజ్ అయితే రీసెర్చ్ చేసేటప్పుడు కులాన్ని క్యారెక్టరైజ్ చేయాల్సి వస్తుంది. రీసెర్చ్ ఈజ్ ఏ నోన్ మెథడాలజీ టు క్యారెక్టరైజ్ కమ్యూనిటీస్. బ్లాక్స్ అన్నారు, ఆల్ బ్లాక్స్ ఆర్ బ్యాడ్ అని ఆల్ వైట్స్ డిక్లేర్డ్ ఇన్ అమెరికా. ఆల్ అంతా నల్ల జాతి వాళ్ళంతా చెడ్డోళ్ళు అని. ఆ దేశం గురించి మాట్లాడుకుందాం, మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం, మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు, వీటి గురించి నేను ఒకటి చెప్తున్నా. ఇప్పుడు ఎవరైనా మీరైనా నేనైనా ఎవరైనా ఫాలో అవ్వాలి. మీకు ఒకటి చెప్తున్నా నేను, మీ టీవీ దీనిగానే ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణ మేధావులందరూ, ఈ దేశంలో ఉన్న వైశ్య మేధావులందరూ, ఈ దేశంలో ఉన్న జైనులలో కొంతమంది, అందరూ శూద్రులు కాదు, శూద్రులంతా తెలివి తక్కువలే అని చాలా చోట్ల రాదు. ఒక్క బ్రాహ్మణ కులాన్ని, ఒక వైశ్య కులాన్ని, ఒక జైన్ కులాన్ని ఈ రకంగా ఒక కులం మొత్తాన్ని ఆపాదించడం కరెక్ట్ అన్నది ఒకటే నా ప్రశ్న. ఒక మాదిగ కులాన్ని, ఒక మాల కులాన్ని, సాకల కులాన్ని అవన్నీ రాసిన పుస్తకాలు టేబుల్ మీద పెట్టండి. ఖచ్చితంగా సార్ తప్పు తప్పే, అందులో ప్రశ్న మీద ఎవరు ఒక కులాన్ని అన్నా తప్పేది. అదే ప్రశ్న మీకు వర్తిస్తుంది కదా అండి. మీకు ఒకటి చెప్పనా, ఐ డోంట్ నో, ఐఎమ్ రియల్లీ సారీ టు సే దిస్. మొట్టమొదట ఆథర్ పేరు పెట్టుకొని రాసిన హిందూ బ్రాహ్మణ రచయిత కౌటిల్యుడు, క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం. అర్థశాస్త్రం అనే గ్రంథం రాశాడు, అర్థశాస్త్ర, ఇట్ వాజ్ సంస్క్రిట్. 2వ బ్రాహ్మణ రచయిత మను. దాంట్లో ఈ మొత్తం అన్ని కులాలను బండభూతులు తిట్టి వీళ్లకు ఊళ్ళల్లోకి రానియొద్దని రాసినవి ఉన్నాయి. ఒకసారి కౌటిల్యుని మనుని పట్టుకొచ్చి మీ దగ్గర ఇవాళ ఈ ప్రశ్నలు అదే అదే వాళ్ళు దొరికితే వాళ్ళు కూడా ఇలాగే కూర్చోబెట్టి అడుగుదాం. వాళ్ళ వాళ్ళు ఇప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తున్న పట్టుకరండి. అదే అండి వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా పట్టుకొచ్చి ఇదే ప్రశ్న అడుగుదాం. మీరు ఎందుకు ఇంత సంకుచితంగా ఆలోచిస్తున్నారని అడుగుదాం. అడగండి. ఐలయ్య గారికి ఒక రూలు వారికి ఒక రూలు ఉండదు. దట్ ఈస్ వాట్ మై రిక్వెస్ట్. సేమ్ రూల్ వాళ్ళకి వర్తిస్తుంది. దట్ ఈస్ వాట్ మై రిక్వెస్ట్ ఈస్ ఇంత సంకుచితంగా ఆలోచిద్దామా అని ప్రశ్న వాళ్ళని అడుగుదాం. ఎవరిని వదిలిపెట్టద్దు. ఐలయ్య గారు మాత్రమే ఇక్కడ విక్టిమ్ కాదు. ఐలయ్య గారు మాత్రమే టార్గెట్ కావట్లేదు. ఇక్కడ తప్పు ఎవరు చేసినా తప్పే. మనకు ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి. అందరినీ ఒక ఘాటి కట్టద్దు అనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా మీరు వినాలిగా. సి వాల్టేర్ నేమో కింగ్ బాగా బలం సార్ ఆ దేశంలో. ఆర్యవైశ్యులు నిన్న వాల్టేర్ లాగా నన్ను చంపి ఇక్కడ పెడితే మీ మీద దాడి జరగడానికి కూడా ఖండిస్తున్నాం సార్. ఖచ్చితంగా ఎవరి మీద దాడి చేయడం కోసం కాదు కదా. లేదు, ప్రశ్న అడగాల్సింది ఏంటంటే గౌరీ లంకేష్ లాంటి ఒక జర్నలిస్ట్ ని దాడి చేసి చంపేసిన తర్వాత చర్చలేదు నాకు. అదే నేను టీవీలు చూస్తలేను కనుక చర్చలేదు. గౌరీ లంకేష్ మీద ఆంధ్రప్రదేశ్ చర్చ అంతా ఐలయ్య వీళ్ళ మీద ఎట్లా రాశాడు కదా 15 రోజులు. ఎవరైనా సరే ఫిజికల్ ఎలిమినేషన్ ఇస్ నాట్ ద సొల్యూషన్. మీ టీవీ ఛానల్ మొత్తం స్పేస్ తీసి గౌరీ లంకేష్ మీద ఎంత చర్చ జరిగింది, కంచా ఐలయ్య మీద ఎంత చర్చ జరిగింది. ఇక్కడ మన తెలుగు ప్రొఫెసర్ ఐలయ్య గారు మాట్లాడుతున్నారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. కరెక్టే కాదు. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు నెక్స్ట్ రాయబోయేటువంటి పుస్తకం ఎవరిని టార్గెట్ చేసి సి అన్ఫార్చునేట్లీ నేను నా ఆత్మకథ రాసుకుంటున్నాను. ఆ మధ్యలో 30% ఎడిటింగ్ కూడా అయింది. మళ్ళీ ఈ మౌన టైం కాలంలో నేను ఆ మిగతా పని కూడా చేయాలి. తర్వాత కొంత పని ఉంది నాకు. ఐలయ్య గారు, ఈ యాంత్రిక సమాజంలో ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఎవరి పొట్ట కోసం వాళ్ళు తాపత్రయపడేటువంటి పరిస్థితుందా? కులాల పేరు మీద మతాల పేరు మీద కొట్టుకునే పరిస్థితుందా? మురళి గారు, నా గొడవ అంతా నా చరిత్ర. మైసమ్మ ఏం చేసింది, పోషమ్మ ఏం చేసింది, కుండలు ఎవరు చేశారు, సాకలోళ్ళు సౌడు మట్టిని సబ్బు అని కనిపెట్టారు. అదే నేను రాసింది, ఇది దాంట్లో భాగమే. ఎప్పుడు కనిపెట్టారు? హరప్పా నగరం కాలంలో ఒక సెక్షన్ బట్టలు ఉతికితే ఎట్లా తెల్లగా అవుతాయి అని. ఉట్టిగా ఉతికితే తెల్లగా అవుతున్నాయి కానీ ఈ క్రిములు పోవట్ల, అందుకని ఉడకబెట్టి కనిపెట్టారు హరప్పా నగరంలో. మీరు ప్రారంభంలో అన్నారు నా మానసిక స్థితి సరిగా లేదు అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ కంచా ఇలైయ మానసిక స్థితి గురించి అడిగితే ఏం చెప్తారు? ఖరాబ్ అయితే నేను యోగాలో కూర్చోను, లేదు హిమాలయాలకు పోను. మా ఊళ్ళో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూలు ఎస్సీ ఎస్టీ పిల్లలకు పెట్టించిన దాంట్లో వచ్చిన ట్రైబల్ మొదటి పిల్లగాడు ఉస్మానియా యూనివర్సిటీ ట్రైబల్ దాంట్లో లంబాడ పిల్లగాడు టాపరు, ఇప్పుడు అక్కడ అడ్మిట్ అయ్యిండ్రు. 4 మెడిసిన్లో చేరిండ్రు, 4 వరంగల్లు ఎన్ఐసిటీలో లాంటి కాలేజీలలో ఉన్నారు, 15 మంది ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నారు. మా ఊరు పోయి పిచ్చెక్కింది కనుక మళ్ళీ నాగల దున్నుడు మొదలు పెడతా, గొర్రెల కాసుడు మొదలు పెడతా. ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే, సాక్షాత్తు గణేష్ బిగాల లాంటి ఎమ్మెల్యేలే మీ మీద చేస్తున్నట్టు అభియోగం ఉంది. ఈయన మానసిక స్థితి సరిగా లేదు, కంచా ఇలైయ మానసిక స్థితి సరిగా లేదు అని. వాళ్ళ చేతిలో పవర్ ఉంది. మానస్థితికి స్థితి బాగలేకపోతే నన్ను ఎక్కడ అడ్మిట్ చేయాలి? టీవీ 9కు రానిచ్చే పరిస్థితి కాదు కదా. నన్ను వాళ్ళు ఎప్పుడైతే అనుకున్నారో నేను రాళ్ళతోడు కొడితే జనం చచ్చిపోతున్నారు, లేదా నేను ఉరికి తాగి రోడ్ల మీద పడితే రోడ్లకు అడ్డం వస్తున్నారు, అప్పుడు సాధారణంగా న్యాచురల్లీ పోలీసులు తీసుకుపోతారు, పోలీస్ స్టేషన్లో కూర్చుండబెడతారు. ఆ అన్న నాయకులు నన్ను నేరుగా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. కానీ మొన్నటి చర్చలో మీరు అన్నటువంటి మాట 1,00,000 కోట్లు ఇస్తే బైబిల్ కూడా తెచ్చుకుంటాను అని మీరు చెప్పినట్టు 1,00,000 కోట్లు ఇస్తే బైబిల్ తెచ్చుకొని ఎస్సీ ఎస్టీ బీసీల కోసం మొత్తం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెడతాను. దాని వెనకే మీ ఎజెండా అర్థమైంది. ఈరోజు ఒక మతాన్ని ప్రమోట్ చేయడం కోసం మరో మతం మీద మీరు దాడికి దిగుతున్నారు. ఇంగ్లీష్ స్కూల్ అంటే మతం అంటే నేను చర్చి కడతానంటే మతం అనాలే. ఇంగ్లీష్ మీడియం స్కూల్ బైబిల్ తెచ్చుకుంటా అంటున్నారు కదా. కాదు, వాళ్ళు బైబిల్ పట్టుకుంటేనే డబ్బులు ఇస్తానంటే అట్లాంటి రూల్స్ ఎవరికన్నా. ఇప్పుడు బిగ్గెస్ట్ అమౌంట్ ఒకప్పుడు యూకే నుంచి వచ్చేది, ఏది ఎన్ఆర్ ఇతర గవర్నమెంట్స్ ఫండ్. తర్వాత నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్స్, వీటికి నెదర్లాండ్ గవర్నమెంట్ బడ్జెట్లో 7% ఆల్రెడీ ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు వచ్చాయి. ఒక మతాన్ని తగ్గించి మరో మతాన్ని ప్రమోట్ చేయడం కోసం ఐలయ్య ప్రయత్నిస్తున్నారు. దానికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఆయన మాటల్లోనే ఉన్నాయని. మీ ఎజెండా అదేనా? మీ ఇప్పుడు టీవీ ఛానల్లో మాట్లాడితే అవి ఎవిడెన్స్ ఉంటుంది, లేదు నేను రాస్తే అది ఎవిడెన్స్ ఉంటుంది, లేదు ఇప్పుడు ఈ అన్ని పిచ్చిగా ఇవన్నీ పెట్టి యాక్చువల్గా ఆయన చంపడంతో మన వాల్టేర్ లాగా సమస్యకు పరిష్కారం అయితే అదొకటి ఉంటుంది. కోర్టు డిసైడ్ చేస్తే నేను లీగల్గా ఉంటున్నాను, లేకపోతే నేను పోలీస్ స్టేషన్కి ఎందుకు పోదు. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు వాళ్ళ మీద దాడికి దిగుతుంటారా? అచ్చా, ఇప్పుడు మీ మీద దాడి చేసిన ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ప్రొఫెసర్ వారిని కూడా మీరు ఈరోజు తప్పు పట్టడం సమంజసమా? అంటే నన్ను ఈయన రాసిన పుస్తకాలలో ఏమి ఇది లేదు, ఇది చెత్త, దీనికి ఫుట్ నోట్స్ లేదు, ఈయనకు అసలు పుస్తకాలు రాయరాదు, వారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి దాన్ని కూడా నేను టాలరేట్ చేయలేను అనేటువంటి అదొక్కటే ఇదే ధోరణి మీది. కంటి చూపు లోపము లేనటువంటి వ్యక్తి మీద నేను కామెంట్ చేసి ఉంటే అట్లాంటి ఫీలింగ్ ఏమన్నా ఉంటే నాగేశ్వర్కి ఇక్కడి నుంచి క్షమాపణ చెప్తున్నా. ఈరోజు పరిపూర్ణానంద స్వామి తల్లి పేరు తీసుకోవడానికి చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి చర్చ తర్వాత స్వయంగా ఆయనే మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి మాట, ఒక అందురాలైనటువంటి నా తల్లి ఈరోజు సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వమని నన్ను సన్యాసాశ్రమంలోకి పంపించింది అన్నది వారు చేస్తున్నారు. ఆయన గురించి ఎక్కువ మాట్లాడను. నన్ను ఆయన ఏమడిగాడు, నువ్వు భారతీయునివేనా అని అడిగాడు. మీరు ఎందుకంత ఇబ్బంది పడ్డారు? నేను భారతీయుని అని చెప్పుకోవడానికి చెప్పినా, మా తల్లిదండ్రుల పేరు చెప్పినా, మా తాత ముత్తాతల పేరు చెప్పి మీ తల్లి ఈరోజు మీరు భారతీయులు అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఏమన్నా? అంటే భారతీయుడు అంటే నాకు తల్లి తండ్రి ఎవరో ఉండాలి కదా మురళి, ఆ తల్లిదండ్రులు లేకుండా ఇక్కడ ఎట్లా ఉంటా? మీ తల్లిదండ్రులు ఎవరో చెప్పండి, పేర్లు చెప్పండి అన్న, చెప్పట్లేదు ఆయన. చెప్పినప్పుడు ఎందుకు మరి వేరే చోటు నుంచి వచ్చిన తల్లిదండ్రులు అది అంటే అసలు నేను 2-3 సార్లు అడిగినా ఈ లోపల మీరు నాకు కళ్ళు లేని తల్లిని అవమానిస్తున్నారంటే, కళ్ళు లేని తల్లి కనుక కింది కులాల నుంచి వచ్చిన తల్లి అయితే కాలు మొక్తా అని చెప్పిన మీరు ఒకసారి తీసి చూడండి. అది రెండో రోజు ఒక గిఫ్ట్ ఇస్తే దాన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం ఉందా అనేది అధికార పార్టీ నుంచి మీ మీద వచ్చినటువంటి ఒక ప్రశ్న. ఒకటి చెప్పనా, నేను పండుగ రోజు నేను నిన్న కూడా చెప్పిన, ఏ మతానికి రాజ్యము పండుగలు గిఫ్ట్ ఇచ్చి సెలబ్రేట్ చేయకూడదు, అది సెక్యులరిజానికి చాలా భంగం. అసలు సెక్యులర్ స్టేట్ మతాల వాటికి సెక్యులర్ స్టేట్ గురించి మాట్లాడేటువంటి ఐలే గారు ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ మాత్రం పుస్తకాలు రాస్తుంటారు. అరే మళ్ళీ ఒక మతం నేను చాలా మతాల మీద రాసిన, బుద్ధిజం మీద రాసిన, నేను ఒక ఘాటి కడతారా నా ప్రశ్న. అది కాదండి, నాకు పొలిటికల్ సైన్స్ ఎంతసేపు మాట్లాడిన తర్వాత కూడా అందరినీ ఒక ఘాటికి ఎలా కడతారు నా ప్రశ్న. మురళి గారు వెరీ లాంగ్ మళ్ళీ అడుగుతున్నా ఫస్ట్ ప్రశ్న అదే మాట, అందరినీ ఒక మాట మీద ఎలా ఘాటి కట్టగలుగుతారు? సి బుక్ రాయడానికి దేర్ ఇస్ వాట్ ఈస్ నోన్ యాజ్ రీసెర్చ్ మెథడాలజీ. మీరు ఆ మాట మీద ఉంటారు, నేను అడుగుతున్న ప్రశ్న అందరినీ ఎలా అంటారు? అది రీసెర్చ్ అందరినీ ఒక సామాజిక స్మగ్లర్లు, లేకపోతే ఒక కులం వాళ్ళందరూ సామాజిక స్మగ్లర్లు, లేకపోతే ఒక మతం వాళ్ళందరూ సామాజిక స్మగ్లర్లు ఎలా అంటారు మీరు? మొత్తం నేను జ్యుడిషియరీకి వదిలిపెట్టిన, పోలీస్ సిస్టమ్కి వదిలిపెట్టిన, మీరు మరీ విత్డ్రా చేసుకుంటారా, అది కుదరదు. ఐఎమ్ గోయింగ్ రైట్ సార్. థ్యాంక్ యూ ఐలే గారు, టీవీ నైన్ కోసం సమాన్ కావడం ధన్యవాదాలు. ఇది కంచా ఇలైతో ఎన్కౌంటర్, నెక్స్ట్ వీక్ ఎన్కౌంటర్ మళ్ళీ కలుసుకుంటాం.